కరోనాని వెంటనే ఆరోగ్యశీలా చేర్చాలి కరోనాని వెంటనే ఆరోగ్యశీలా చేర్చాలి జై తెలుగుదేశం జై తెలంగాణ ఎంతో కష్టించి పోరాడి కొట్లాడి సాధించుకున్నటువంటి తెలంగాణలో ఇవాళ రోజున ప్రజలకు ఏదైనా కష్టం అయితే అంటే కష్టించి మేము పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో మాకేదైనా కష్టం వస్తే ఎక్కడికి వెళ్ళాలో తెలియని పరిస్థితి ఇట్లా మేము రోడ్లెక్కి అంటే ఈ మాట అందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే ఇట్లా రోడ్లెక్కి ధర్నాలు చేస్తే తప్పించి ఇంకా ప్రజలు ఇది కూడా వినపడతలేదు ప్రభుత్వానికి. ఇందాక మా రాష్ట్ర అధ్యక్షులు గారు చాలా సున్నితమైనటువంటి వ్యాఖ్యలతో చెప్పిండ్రు మేము పోరాడతాం ఖచ్చితంగా అని చెప్పి, కానీ ఖచ్చితంగా ఒక తెలుగింటి ఆడపడుచుగా తెలంగాణ బిడ్డగా ఒక్క మాట అయితే చెప్తున్నాము, ఎంతైతే మేము పోరాడి కొట్లాడి తెలంగాణ సాధించుకున్నామో అంతే కొట్లాటతోటి నిన్ను గడిలోకెళ్ళి బయటికి గుంజి కొట్టి కొట్టి మరీ సరే మా హక్కులను మేము సాధించుకుంటాం. ఎందుకంటే ఇవాళ రోజున ఉన్నటువంటి పేద ప్రజలు కరోనా బారిన పడి అవస్థలు పడుతుంటే అమ్మ పెట్టా పెట్టదు అడుక్కు తినానియదు అన్నట్టు నువ్వేమో ప్రభుత్వ ఆసుపత్రిలో సరైనటువంటి సదుపాయాలు కల్పించవు, ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్తే అక్కడ బిల్లులు ఇంత ఎత్తున వేస్తున్నారు, ఆ బిల్లుల మీద నీ నియంత్రణ లేదు, ప్రభుత్వ ఆసుపత్రిలో మాకు బెడ్లు ఉన్నా సరే లేవని చూపిస్తావు, అంటే ఎక్కడ కూడా ఒక విధమైనటువంటి ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఒక సమాచారం అనేది ప్రజలకు అందకుండా చేస్తున్నాడు. ఎవరు ఏ గళం ఎత్తినా సరే అది ప్రజలైతే వాళ్ళని ఆపేస్తున్నారు, ప్రజాప్రతినిధులు అయితే అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నారు. అదే స్వయానం ఉన్న గవర్నర్ గారు రాష్ట్రంలో కరోనా టెస్టులు తక్కువ చేస్తున్నారా బాబు మీరు అని గవర్నర్ గారు చెప్తే ఆవిడ మీద కూడా ఎదురుదాడికి దిగినటువంటి సంఘటనలు మనం చూస్తున్నాం. రాష్ట్రంలో కరోనాతో ప్రజలు అతలాకుతలమవుతున్నారు, ఆడపిల్లల మీద అఘాయిత్యాలు పెరుగుతున్నాయి, ఇట్లా తినడానికి తిండి లేక ప్రజలు అల్లల్లాడుతున్నారు. ఇన్ని సమస్యలతో రాష్ట్రం కొట్టుమిట్టాడుతున్నా సరే ఆయన తన గడిలో కూర్చొని బయటికి రాకుండా ఏమన్నా అంటే ఈ నెలనా లేకపోతే వచ్చే నెలనా తన కొడుక్కి పట్టాభిషేకం చేద్దామని ఏదో ప్లాన్లో కూర్చున్నట్టుగానే కనిపిస్తున్నది తప్పించి ప్రజల గురించి పట్టించుకునేటట్టుగా అయితే కనిపిస్తలేదు. తెలుగుదేశం పార్టీ పుట్టింది ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, మహిళల కోసం. ఇవాంటి రోజున ఆ బడుగు బలహీన వర్గాల గొంతుకగా మేము నిలిచి ఇక్కడ మల్కాజ్గిరి పార్లమెంటు సాక్షిగా ఇక్కడ ఉన్నటువంటి కలెక్టరేట్ ముందర మేము ధర్నా చేయడం జరుగుతుంది. ఇదే ఉత్సాహంతో ఇదే ఊపుతోటి ప్రతి ఒక్క నియోజకవర్గ పరిధిలోనూ ఇన్ఫ్యాక్ట్ నిజం మాట్లాడంటే ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఎక్కడెక్కడైతే కరోనా బాధితులు ఉన్నారో ఎక్కడెక్కడైతే ప్రజలు కష్టాలు పడుతున్నారో అక్కడ ప్రతి ఒక్కరికి అండగా వాళ్ళ గొంతుగా తెలుగుదేశం పార్టీ నిలబడుతుంది, పోరాడుతుంది. ఖచ్చితంగా ప్రజలకు మంచి జరిగేంత వరకు వాళ్ళ హక్కులు వాళ్ళు సాధించుకునేంత వరకు తెలుగుదేశం పార్టీ వాళ్ళకు అండగా ఉంటుంది. జై తెలుగుదేశం, జై తెలంగాణ.